ప్రాణాలతో కావాలి, కాసే ప్రాణాలతో కావాలి. బయట కాపలా పెట్టు, మూడు ఏకే పార్టీ సమలు అక్కడ ఒకటి పెట్టు. రాకేష్, రాకేష్ ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రెడీలు ఉన్నాయేమో చూసావా? ఒక గన్ స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది, తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెతక్కొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీ లేపేయమను తొందరగా. Fast, fast! Move! Move it! Yamayindi? Konchu late chesadu. Ippudu ready. Nee shirt mosukostha. శివ తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకిలా చేస్తావు? ఎందుకిలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు. ద్రోహికి బహుమతులుండవు, కానీ నువ్వు మాకు పనిచేయచ్చు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడే వన్నం మాలో పంపించాడు, వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు చచ్చిపోయారు, నరసింహాన్ని కూడా చంపేశారు. ఎన్కౌంటర్ అంటే నీ కాంతి గుడ్డలు. ఆ ధనుషెవరు? ధనుషెవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు, ఎవరికేం చేరవేస్తాడు, ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది, ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు, దొరుకు. నువ్వు వాడి కేసు ఎలా చూసావండి? ఏమీ ఎందుకు చూసావు? వీడే కదా ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు, షటప్ చెప్పు. శివన్న ధనుష్ కాదంటానికి అంత కంగారు ఎందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు.
తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వే కమాండ్, నువ్వే నంబర్ వన్. నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు, వాళ్ళు నమ్ముతారు. ప్లీజ్, ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. Shoot me. That's a bloody order! ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. సరే జాగ్రత్త. మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణ రావు. ఎందుకు నన్ను కొట్టా? మా నాన్న పేరు నరసింహం, మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కారు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనల, పోలీసులనిల తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి. భవదీయుడు ఆదినారాయణరావు.